ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా ఒక పేషెంట్ ఉండడం కామన్ అయింది. వీరి కోసం నెలనెలా అంతో ఇంతో బడ్జెట్ కేటాయించి మందులు కొంటారు. అయితే ఓ దావకన్ల రాసిచ్చిన మందులు ఇంకొకడ దొరకై. ఇది ప్రస్తుతం ఉన్న తీరు. దీనికి చెక్ పెట్టాలని నిర్ణయించింది కేంద్రం. ఇకపై డాక్టర్లు జనరిక్ మందులనే రాయాలని ఎంసీఐ గైడ్‌లైన్స్ ఇచ్చింది. దీనిపై ఎంసీఐ ప్రతినిధులు ఏమంటారు? ఇది ప్రజలకు లాభమా నష్టమా? ఒకసారి చూద్దాం. పట్నంలో ఉండే పొల్యూషన్ కు తోడు ఆహార అలవాట్లతోటి ప్రతి ఇంట్లో ఒక్కలన్న అనారోగ్యం తోటి బాధపడుతున్నారు. ఇసంటోళ్లకు నెల నెల మందులకు వేలల్ల ఖర్చైతుంది. ఇక మీదట దీనికి చెక్ పడనుంది. మెడికల్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. జనరిక్ మందుల్నే రాయాలని డాక్టర్లను ఆదేశించింది ఎంసీఐ. బ్రాండెడ్ మందులు కాకుండా కేవలం జనరిక్ మందుల్నే రాయాలని సూచించింది. అవి కూడా అర్థమయ్యే రీతిలోనే రాయాలని చెప్పింది. సాధారణ మందులతోటి పోలిస్తే జనరిక్ మందులు తక్కువ రేటు ఉండటంతోటి పేదల మీద ఆర్థిక భారం తగ్గుతది. ఎంసీఐ గైడ్ లైన్స్ తోటి ప్రజలకు లాభమే అంటున్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేతలు. ముందుగాల ధరల మీద నియంత్రణ తీసుకురావాలంటున్నారు. ధరల మీద నియంత్రణ లేకుండా కేవలం జనరిక్ మందుల్నే రాయాలనుకోవటం సరికాదని చెప్తున్నారు. ఈ రోజు కూడా ప్రైజెస్ మీద ధరల మీద దేని మీద నియంత్రణ లేదు. ఈరోజు మనకు జనరిక్ మెడిసిన్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో. ప్రతి రాష్ట్రంలో కూడా మందల కంపెనీలు ఉన్నాయి. కానీ ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ రెగ్యులేషన్స్ విధించకుండా అందరూ జనరిక్స్ మెడిసిన్స్ రాయాలంటే ఇది పేషెంట్లకు నష్టం, డాక్టర్లకి ఏమి ఇబ్బంది లేదు దీంట్లో రాయడంలో. మెడిసిన్స్ని అంటే ఒక డాక్టర్ రాసినప్పుడు వీరు ఒక మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మెడికల్ షాప్ వారు ఏం చేస్తారు, వారికి ఎక్కువ కమిషన్ దేంట్లో వస్తుందో, వాళ్ళకి ఎక్కువ లాభ సాటింగ్ ఏది ఉందో ఆ మందులు ఇస్తారు తప్ప ఏది పేషెంట్కి తక్కువ ధరలు వచ్చేసి పేషెంట్కి లాభ్యం అవుతుందనే ఆలోచన ఉండదు వాళ్ళకి ఆ టైంలో. జనరిక్ మందులతోటి పోలిస్తే బ్రాండెడ్ మందులు 80 నుంచి 90% వరకు ఎక్కువ ధరలు ఉంటాయంటున్నారు ఫార్మసీ సొసైటీ ప్రెసిడెంట్ సంజయ్ రెడ్డి. బ్రాండెడ్ మందుల ఏజెన్సీ వాళ్ళు ప్రచారాలు, డాక్టర్లకు గిఫ్ట్లు ఇవ్వడు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి శాలరీస్ ఇవ్వడు, అన్ని ఎంఆర్పి రేట్లనే చూపిస్తారని చెప్తున్నారు. సో ఈ పేటెంట్ ఈ ఏదైతే జనరిక్ మెడిసిన్తో మనము ఈ బ్రాండెడ్ మెడిసిన్ కంపేర్ చేస్తే బ్రాండెడ్ మెడిసిన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అదేవిధంగా ఔషధ చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి ఫార్మసీలో కంపల్సరీ ఫార్మసిస్ట్ ఉండాలి అనే విధంగా చూస్తే ఇంకా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది, తర్వాత పేషెంట్ కేర్ కూడా చాలా బాగుంటుంది అనేది నా యొక్క భావన. జనరిక్ మందులు రాయడమే కాదు ఔషధ చట్టాన్ని కూడా పకడ్బందీగా అమలు చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్.